అనంతపురం జిల్లా బీజేపీ సోషల్ మీడియా కో కన్వీనర్ సద్దుగట్ల విశ్వనాథ్ ఆధ్వర్యంలో తనకల్లు మండలం టీ సదుం పంచాయతీ సదుంలో నరేంద్ర మోడీ రెండవసారి ప్రధాన ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజల కోసం తెచ్చినటువంటి పథకాలు కరోనా సమయంలో ఈ దేశాన్ని కాపాడే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయడం జరిగింది అని అసోసియేషన్ ఇంతకు ముందే చేసుకుందాము అది ఏది మాకు దాని నుంచి ఏంది స్పందన రాలేదు ఇప్పుడు మేము అందరము ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అంతా ఒక సమావేశం చేసుకొని ఈరోజు ఇక్కడ అందరూ కలుసుకున్నాము ఈ లాక్డౌన్ వల్ల చాలా మాకు ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్నాము మాకు ఈ ప్రభుత్వం మాకు ఏది గుర్తింపు తీసుకురాలేదు కాబట్టి మేము అందరం కలిసి ఒక కండిషన్స్ రేట్ పెట్టుకొని ఈ లాక్డౌన్ వల్ల మ్యారేజ్లు శుభకార్యాలు చాలా ఇదైపోయినాయి మాకు ఆర్థికంగా చాలా దెబ్బతీసేసినాయి ఫోటోగ్రాఫర్లకే దెబ్బతీసినాయి అన్నీ రేట్లు పెరిగిపోవడము ప్లస్ మాకు చాలా మ్యారేజ్లు కూడా చాలా తగ్గిపోయినాయి ఏ జీవన చాలా వెనక్కి పడిపోయినాము కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏదో ఒక ఆర్థిక సహాయం కావాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ గుర్తింపు ఉంది మా ఫోటోగ్రాఫర్లకి ఈ ప్రభుత్వం గుర్తింపు లేదు దానికోసం సమావేశం టీఎన్కే ఒక అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కి ఏమో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని మేము ఒక యూనియన్ చేసుకుంటున్నాము ఇంతకుముందే యూనియన్ ఉంది కాకపోతే దానికి గుర్తింపు లేదు ఇప్పుడు గుర్తింపు రావాలని మేము ముందుకొచ్చినాము అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఈరోజు నల్లగిరు తనకల్లు కొక్కండి రాష్ట్రం మా సభ్యులంతా కలిసి మేము ఇక్కడ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము ఇంతకుముందు చేసుకున్నాము ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ చాలా ఎనుకబడింది కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మా ఫోటోగ్రాఫర్ వృత్తి చాలా దిగస్థాయి దిగజారింది ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అప్పుడు చాలా మంచిది చేశాను తర్వాత ఐదేళ్ళు పూర్తి చేసుకుని మళ్ళీ ఇప్పుడు 2019లో రెండోసారి మళ్ళీ ప్రధానమంత్రి అయినారు అయిన తర్వాత మన దేశం కాశ్మీర్ మన ముందు ఆ రాష్ట్రం వేరే మన దేశాన్ని చేశాడు ప్రజలు చేసినాడు మన రామాయణం ఎన్నో దశాబ్దాలుగా ప్రసన్నం వాడు అనమాట అది మనం అది ఫాలో చేసినాడు సో ఇట్లా మన తర్వాత ఒకే రేషన్ కావచ్చు స్కీమ్ ఇస్తాను ఫ్రీగా ఇట్లా చాలా ఇప్పుడు మనకి ఇచ్చే రాష్ట్రం ఇస్తాను ఇప్పుడు కరోనా సమయంలో ఇచ్చే రాష్ట్రం ఇవ్వడం కేంద్రమే అనమాట వేరుకోవాలి డబ్బులు కావచ్చు ఇవన్నీ అవన్నీ కూడా మన ఇంకా మోడీ చేసిన పథకాలు అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి తెలియని కూడా ఒకవేళ ఏంటంటే నన్ను అడిగితే కూడా కొంచెం చెప్తాను ఏంటంటే మీ అవసరం ఏంటంటే సీనియర్ నాయకులు బాలాజీ యువమోర్చ అధ్యక్షుడు సోమశేఖర్ అలాగే హర్షవర్ధన్ ఆదిమూర్తి శ్రీనివాస అన్నగారు అందరికీ మరియు మా కార్యకర్తలందరికీ మరియు మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమం ఏమంటే 2014లో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఆయన 5 సంవత్సరాలు కూడా ఎటువంటి అవినీతి లేకుండా నిజాయితీగా దేశాభివృద్ధి కోసమై నిరంతరం కృషి చేసి తర్వాత 2019లో రెండోసారి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు భారీ మెజార్టీతో రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సంవత్సరం కాలం అయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చారిత్రక నిర్ణయాలు ఆయన దేశం కోసం ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలు మరియు ఆయన చేసినటువంటి సేవ ఈరోజు ఆ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సర కాలంలో మనకు ఎన్నో దశాబ్దాలుగా
వస్తున్నటువంటి సమస్యగా ఉన్నటువంటి రామమేంద్ర అయోధ్య రామమేంద్ర నిర్మాణం వివాదాస్పద స్థలము నిర్మాణం మరి తీర్పు తర్వాత వచ్చేసి కాశ్మీర్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాశ్మీర్ కి ప్రత్యేక ఆర్టికల్ను ఇవ్వడం ద్వారా ఎన్నో దశాబ్దాల నుంచి అది పెద్ద సమస్యగా ఉండిపోయి అక్కడ పాకిస్తానీలు ఎక్కువ మంది గురువాదులు అక్కడ చేర్చుకొని మన భారతీయులను సమస్య పెట్టడం జరుగుతోంది ఆ సమస్యని ఎటువంటి యుద్ధం లేకుండా ఒక రక్తపు చుక్కలే కారణేవకుండా ఎంతో చాచకంగా ప్రధాన మన నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ కి 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది అలాగే త్రిబుల్ తలక్ కావచ్చు తర్వాత కొన్ని మన ప్రజలకు కొన్ని పథకాలు తీసుకొచ్చారు ఆ వాటిని అలాగే ఈ కరోనా సంక్షోభ సమయంలో 2 లక్షల కోట్లు మన దేశ అభివృద్ధి కోసం ప్రజల కోసం కేటాయించడం జరిగింది ఈ రోజు ఇప్పటికి 3 నెలలు ఉచిత రేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా 5 నెలలు కూడా ఇస్తామని జరిగింది అదే విధంగా ప్రతి కుటుంబానికి కూడా 1000 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది బియ్యం తో పాటు రేషన్ తో పాటు కందిపప్పు కూడా ఇస్తామని జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఏమేమైతే చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మా పార్టీని బలోపేతం చేసి రాబో కాలంలో మళ్ళీ మన దేశంలో ప్రధానమంత్రి మోడీ గారిని చేసి మన రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ విధంగా విన్నవించుకుంటున్నాం భారత్ అనంతపురం జిల్లా మడకశిర మండలం శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు అట్టహాసంగా నిర్వహించారు కరోనా వైరస్ ప్రభావితున్న కారణంగా ఈ సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు నిలిపివేయడం జరిగింది కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాలని ఆలయ కమిటీ వారు గణపతి హోమం శాంతి హోమం నిర్వహించి ఆలయ ముఖద్వారం మూసివేశారు